నమస్తే అంకుల్. నమస్తే. ఎక్కడే అండి? ఇక్కడనే. ఇక్కడనేనా? ఏం చేస్తుంటావు? ఖాళీగా ఉంటా. ఎట్లా గడుస్తుంది మరి? మా సన్ జాబ్. ఓకే అంకుల్. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుండి చూసుకుంటే ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుండి చూసుకుంటే సునీత మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ నుండి చూసుకుంటే రాయుడు లక్ష్మారెడ్డి అని రాబోతున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రజలు ఎవరి వైపు ఉంటారు అనుకుంటారు మీరు? మాట్లాడుతుంటాం కదా మేము, దాన్ని బట్టి ఈటెల రాజేందర్ సపోర్ట్ ఉంది. ఎందుకు అంటే టీఆర్ఎస్ ఆల్రెడీ లిక్విడ్ కేసులో వాళ్ళు కేసీఆర్ కూతురు ఉంది కాబట్టి కేసీఆర్ పైన కూడా ఎక్కువ జనాలకు అంతా అర్థమైంది. కేటీఆర్ ఏంటి, కేసీఆర్ ఏంటి, హరీష్ రావు ఏంటి, కాబట్టి వాళ్ళకి ఛాన్స్ లేదు. ఎయిర్ కొట్టు. ఓకే. ఇంకోటి ఏమంటే ఇక్కడ మా పార్క్ కూడా కొంచెం డెవలప్ అయితే మేము సతీష్ అన్న పట్టుకొని ఈటెల రాజేందర్ తరపుపోయి మా పైకి డెవలప్ చేసుకుంటాం మా పార్క్ కాబట్టి మేము ఆల్రెడీ మాట్లాడాము. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు కదా, ఆ ఎఫెక్ట్ ఏం చూపించదు? ఏం చూపించదు. ఈటెల రాజేందర్ ఓడిపోవడానికి ఓడిపోడంట. సునీత మహేందర్రెడ్డి కూడా బలంగా ఉందంటారు కదా. ఆమె మొన్న వచ్చే పార్టీకి ఆమెకి ఎవరికి పరిచయం లేదు. మొన్న కొత్తగా వచ్చిన వాళ్ళు గైరు కదా. ఈటెల రాజేందర్ ఆల్రెడీ హుజరాబాద్ లో ఎమ్మెల్యే గారు వాల్యూ బాగుంది ఆయనకు, అందరికి తెలిసిన మనిషి. మనిషి కూడా మంచి మంచోడు. అంటే ఎప్పుడన్నా కలిసినాను? కలవాలి కానీ పేపర్ టీవీ చూస్తుంటాం కదా. చూసా? అంటే తెలుసా ఆయన నీకు ఇంతకుముందు? తెలుసు. అంటే ఆయన ఒకవేళ గెలిస్తే చేస్తాడా అన్న నమ్మకం ఉందా? ఉంది ఉంది. ఎందుకు ఆ నమ్మకం? ఎట్లా ఉంది? కొంచెం మాట ఇస్తే మాట మీద ఉంటాడు. మాటిస్తే మాట మీద ఉంటాడు. కానీ కాంగ్రెస్లో ఏమో, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే మేము 17 మాకు ఒక 15 సీట్లు ఇస్తే మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటారు. రాదు రాదు అన్ని రాదు. అంటే రాదు అంటారు కానీ రాదు. 6 పథకాలు ఏం పనిచేయమంటా? ఎక్కడ ఉంది? ఎవరికి వచ్చిన పెన్షన్? మహిళలకు ఫ్రీ ఉచిత బస్ అంటారు. అది ఒకటే ఉంది. మీతో ఏముంది? గ్యాస్ మీద తగ్గిద్దామంటారు, ఫ్రీ కరెంట్ అంటారు. ఏం లేదు. పని చేయదా? ఇప్పటివరకు అమలుకి రాలేదు కదా. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు లోల్ గెలుస్తామంటారు మొత్తం మీద. ఇక్కడైతే ఈటెల రాజేందర్ సెంట్రల్ ఏ పార్టీ అవుతుంది అనుకుంటుంది? సెంట్రల్ బీజేపీ కన్ఫామ్. బీజేపీ కన్ఫామ్. ఎందుకు అంతా? ఫండ్స్ కోసం. ఫండ్స్ కోసం బీజేపీ వస్తే ఫండ్స్ వస్తాయంట. ఫండ్స్ మళ్ళా దేశానికి ఇది కూడా సేఫ్టీ. సేఫ్టీ దేశానికి సేఫ్టీ కూడా ఓలేపీ దేశానికి సేఫ్టీ ఉంటుందని బీజేపీ అందరూ తెలుసు కదా అండి. తెలుస్తున్నాం కదా. చూస్తున్నా టీవీలో. ఇప్పుడు పార్క్ వచ్చి మాట్లాడుకుంటున్నప్పుడు ఏమైనా అంటారు? ఏమంటారు? ఎటువైపు ఉంటారు జనాలు? ఈటెల రాజేందర్ సపోర్ట్ చేస్తామంటారు. ఈటెల రాజేందర్ ఎందుకు? ఏమైనా వచ్చింది ఎప్పుడు ఈ ఏరియాకి వచ్చింది ఆయన? రాకుండా ఆయనకి సపోర్ట్ ఇస్తారా? మనిషిని బట్టి అండి. మనిషిని బట్టి ఆయనది ఇక్కడ మనిషి వేరే ఊరు అయినా అంటారు కదండి. వేరే ఊరు అంటారు కానీ ఆయన ఉండేది ఇక్కడ సామీర్పేట కదా. అవునవును సామీర్పేట మా నియోజకవర్గం. ఇదే అండినా? కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు అందరు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా, అది పనిచేయదంట. ఇక్కడే కదా అందరూ ఎక్కడ ఉంటే. మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి. మల్లారెడ్డి గురించి ఆల్రెడీ అందరూ తెలుసు. కబ్సా చేసి అన్ని కాలేజీలు కట్టాడు. మంచోడు అంటారు కదండి. వాడు ఎందుకు మరి మంచోడు కాంగ్రెస్ వస్తానని ఎందుకు అంటున్నాడు? కాంగ్రెస్ లో జాయిన్ అవుతాను రాహుల్ గాంధీ కూడా పోయి కలిసాడు. మంచోడు ఎలా అవుతాడు? అదే సరే మొత్తం మీద ఎవరు గెలుస్తారు అంటారు? ఛాన్స్ ఉంది. ఓకే బాబు థ్యాంక్ యూ.